హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. డిఎంకే నేత స్టాలిన్ శాసనసభలో తనకి జరిగిన విషయాలపై మండిపడ్డాడు. ఆయన మీడియాకి చెప్పడానికి తనదైన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నాడు. అసెంబ్లీ నుండి బహిష్కరించే తీరుపై ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. తను శాసనసభ నుండి గవర్నర్ దగ్గరకు ప్రశ్నిస్తానంటూ బయలుదేరి కారు దిగిన వెంటనే మీడియాకి తన చిరిగిన చొక్కా విప్పి చూపిస్తూ పోజులిచ్చాడు. ఇప్పుడు డిఎంకే నేతలు, కాంగ్రెస్ నేతలు లేకుండానే శాసనసభలో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో పళనిస్వామికి అనుకూలంగా 122 ఓట్లు, వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. శాసనసభలో జరిగింది విశ్వాస పరీక్షనో బల పరీక్షనో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏదైనా మొత్తానికి పళనిస్వామి ఈ పరీక్షలో నెగ్గినట్టు స్పీకర్ ధన్పాల్ తెలిపాడు. ఈ గందరగోళంలో స్టాలిన్ని మార్షల్ వారు మోసుకువెళ్లిన దృశ్యాన్ని, ఆయన కారు దిగి షర్టు విప్పి పోజులిచ్చిన దృశ్యాన్ని మీడియా పదే పదే విపరీతంగా చూపిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.